సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనే సారీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి చిన్నపిల్లల్లో దగ్గు, ఆస్తమా, పిల్లి కూతలు ఇలా వస్తూ ఉంటాయి కదా, సో అది తగ్గడానికి నేనైతే ఉల్లిపాయతో నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఇది చిన్నప్పటి మా అమ్మమ్మ కూడా చేస్తూ ఉండేది చిన్నపిల్లలందరికీ ఉల్లిపాయ మంత్రం అనేసి. సో మంత్రం అయితే ఏమీ ఉండదు, కాకపోతే ఆనియన్ని ఇలా రాయడం వల్ల మనకి పిల్లి కూతలు, ఇంకా మనకి మామూలుగా పడుకున్నప్పుడు కూడా చిన్న చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది పిల్లలకి, గుర్రు గుర్రు అంటూ ఉంటారు, దగ్గు సర్ది అనేది తగ్గుతూ ఉండదు కదా. సో వాళ్ళు ట్రై చేయాలి. ఇది ఫస్ట్ అయితే ఒక ఆనియన్ని పొట్టుతో పాటే తీసుకోవాలి. దానికి కావాల్సిన ఒక గ్లాసు పొట్టుతో పాటు ఉన్న ఆనియన్ చాక్, దాన్ని ఇలా కట్ చేసి మనం పొట్టకి నేను ఎలా రాస్తున్నానో అలా రాయాలన్నమాట. సో టోటల్గా ఉల్లిపాయకున్న రసం అంతా కూడా బాడీకి ఇంకేటట్టుగా ఇలా రాయాలంతే, ఓన్లీ పొట్ట వరకు రాస్తే సరిపోతుంది. పొట్ట నుంచి ఎదురొమ్ము వరకు మనం ఇలా రాసుకుంటూ రావాలి. అండ్ కట్ చేసిన ఆ చాకును కూడా మీరు గ్లాస్లోనే పెట్టుకోవాలి, కింద నేల కానీయకూడదు అన్నమాట, అంటే కింద పెట్టకండి. ఇలా మనం మళ్ళీ మధ్య మధ్యలో ముక్కలు కట్ చేసుకుంటూ కూడా ఇలా చేస్తూ ఉండాలి. కొంచెం వాళ్ళు మన కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు హెల్ప్ అయినా ఉంటేనేమో, వేరే వాళ్ళు రాసేలాగైతేనేమో, మీరు జస్ట్ ఇలా పట్టుకుంటే, మీరు చేతిలో పట్టుకుంటే వాళ్ళు రాస్తారన్నమాట. కానీ మనంతటా మనం చేసుకుంటే ఇంకా బెటర్ కదా, ఒకరి మీద ఆధారపడకుండా. ఇలా మీరు కాళ్ళ మీద పడుకోబెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా ఒక ముక్క ఉల్లిపాయది ఒక ముక్క మొత్తం ఒక ముందు వైపు, అండ్ వెనకాల వైపు కూడా ఇంకొక ముక్క మిగిలి ఉంటుంది కదా, అది వెనకాల వైపు రాసుకోండి. ఇలా మనము 3 times చేయాలి. ఇది ఏ టైంలో చేయాలంటే మార్నింగ్ 7 o'clock, అంటే మనకి 7 o'clock ముందే సూర్యరశ్మి వచ్చింది అనుకోండి, ఆ టైంలో చేయొచ్చు. అండ్ చిన్నపిల్లలకి మనకి 2 months 1 month బేబీ నుంచి కూడా చేయొచ్చు. 15 days తర్వాత నుంచి ట్రై చేయొచ్చు, ఏమీ అవ్వదు. ఇది ఆనియన్ అనేది మంచిదన్నమాట, పిల్లలకి ఎలాంటి హాని అయితే జరగదు, స్కిన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో జలుబు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇది చాలా బాగా అడుగుతూ ఉన్నారన్నమాట నాకు కామెంట్లో, అయితే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ చిన్నపిల్లలకి చేయొచ్చు, పెద్ద పిల్లలకి చేయొచ్చు అని ఇక్కడ మా బాబుకి కూడా చేసి చూపిస్తున్నాను. వీడైతే అస్సలు చేయించుకోలేదు, అందుకే మళ్ళీ మా పక్కన బాబుకి చేసి చూపిస్తున్నాను. సో వీడికి చేయాలంటే అసలే పెట్టించుకోవట్లేదు. ఇంత పెద్ద పిల్లలైతే అంతగా పెట్టించుకోరు, కానీ చిన్నపిల్లలకైతే ట్రై చేయొచ్చు. ఇది నేను మా పాపకి కొంచెం ఆస్తమలాగా వచ్చేలాగా ఉంది అని చెప్పారనమాట చిన్నప్పుడు. సో నేను చేశాను ఒక 3 times, ఈరోజు మార్నింగ్, ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇలా 3 times నేను సూర్యరశ్మికి చేశాను. మార్నింగ్ 7 o'clock అలా చేసి ఈవినింగ్ మళ్ళీ సూర్యుడు పోయే టైంలో నేను చేశానన్నమాట. మంచి రిజల్ట్ ఉంది. ఒక 1 year 2 years దాకా కూడా తనకి దగ్గు అనేది రాలేదు. అసలు పిల్లి కూతురులాగా వినపడుతున్నాయని చెప్పారనమాట డాక్టరు, ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పారు. సో నేను ఇది ట్రై చేశాను, అసలు మంచి రిజల్ట్ ఇచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ చాకు ఉంది కదా, ఈ చాకుతో మళ్ళీ వేరే కూరగాయలు అవి కట్ చేయొద్దు అన్నమాట. ఆనియన్ చిన్న చిన్న ముక్కలైన దానికి కట్ చేసుకోవాలని చెప్తున్నాను. అండ్ ఈ చాకు యూజ్ చేయకుండా గ్లాస్లో ఇలా పెట్టి ఒక దగ్గర పెట్టేయండి. ఆ 3 times మీరు యూజ్ చేసేదాకా పక్కకు పెట్టండి, ఎందుకంటే కూరగాయలు ఏమైనా కట్ చేసినప్పుడు కారం మిరపకాయలు ఏమైనా ఉంటే మళ్ళీ బాబుకి చేసేటప్పుడు మంట వస్తుంది కదా, అందుకే ఇలా చెప్తున్నాను. సో చూసారు కదా, జలుబు ఎక్కువ ఉన్న వాళ్ళు, దగ్గు ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.